ఉప్పాడ గ్రామం అంటే కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామం. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఇక్కడ జమదాని చీరలో, అంటే జమదాని అంటే పరిచ్ఛన్న పదం, ఇది 200 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఉంది. 17వ శతాబ్దంలో ఈ పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి, నూజివీడు సంస్థానాలన్నీ ఈ కళను పోషించాయి. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్తున్నారు అంటే, ఇక్కడ ఉప్పాడిని ఈరోజు కొత్తగా మన పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది. ఉప్పాడు బీచ్, ఇది బీచ్ అంటే సముద్రం కోతకు గురైంది. ఆ విషయం మీకు తెలుసు, ఎందుకంటే ప్రతి న్యూస్లోనే కూడా కోతకు గురయ్యి సముద్రం ఏం చేసిందంటే ఉప్పాడ గ్రామంలోకి వస్తుంది. ఈ మత్స్యకార గ్రామం అంతా కూడా, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. బడి ఇవన్నీ కూడా చాలా కొట్టుకుపోవడం జరిగింది ఒకప్పుడు, అవన్నీ మీరు న్యూస్లో చూసారు. ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం వాల్ నిర్మాణం చేసింది, ప్రొటెక్షన్ వాల్ అన్నమాట. ప్రొటెక్షన్ వాల్తో పాటుగా ఇవి ఏవైతే కొండల్లాంటివి ఉన్నాయో ఇవి ప్రత్యేకమైనటువంటి రాళ్ళు తయారు చేయించి అక్కడ పెడతారు. ఇదంతా కూడా ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వందల మంది ఈ బోట్లతో ఈ వేటకెళ్తారు. వేటకెళ్ళి చాలా పెద్ద వ్యాపారం ఇది, ఎందుకంటే ఎండి చేపలు కానీ అలాగే పచ్చి చేపలు కానీ ఎగుమతి కానీ ఇవన్నీ కూడా ఉప్పాడ నుండి చాలా ఎక్స్పోర్ట్ అవుతుందట. చాలా పెద్ద పెద్ద పట్టణాలకి, అంటే హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి, విజయవాడ అలాగే చాలా పెద్ద పెద్ద పట్టణాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు సార్ ఇక్కడ నుండి. అంటే ఇక్కడ నుండి కొనుకెళ్ళి దాన్ని శుభ్రం చేసి అవి అక్కడికి పంపిస్తారు. మీ వేల మంది మత్స్యకారులు ఇక్కడ ఆధారపడి దాని జీవనం సాగిస్తున్నారన్నమాట. అందువల్ల ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళు కూడా ఈ బీచ్ని డెవలప్ చేయడం కోసం చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు దీనిపై చాలా కేటాయింపులు కూడా జరిగాయి. ఇగో వెండి ఇవి వేళ్ల మాటల్లోనే వినండి మీరు. ఇవన్నీ ఎండి చేపలకా? దీని ప్రాసెసింగ్ కూడా చాలా కష్టం. ఈ ప్రాసెస్ కూడా వీళ్ళు ఇలాగ మనం పూర్తిగా చూపించలేం కానీ, అంటే చేపని తీసుకొచ్చి ఆ మిగిలినటువంటి చేపలు తీసుకొచ్చి పెద్ద కుండీల్లో నానబెట్టి ఆ ఉప్పు అంతా కూడా పారపోసి దాన్ని ఆరబెడతారు. దానికి బాగా ఎండ తగిలే వరకు ఇలాగ కట్టి ఆరగడతారు అన్నమాట. అంటే ఒక పందిరిలాగేసి దాని మీదకెక్కి, ఆమె చూసారా ఆ వయసులో ఆమె ఎంత కష్టపడుతున్నారో, అలాగ ఆరబెట్టి ఎండ పెడతారు. బాగా ఎండిన వాటిని ఏం చేస్తారంటే శుభ్రంగా ఇసుకది లేకుండా తులిపి శుభ్రం చేసి దాన్ని అప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తారు. అంటే దీళ్ళకి మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు కొనికెళ్ళి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ పట్టణాలకి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. వీటిలో అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇది ఏదో ఒక రకం నాకు ఆ పేర్లు తెలియవు కానీ చాలా రకాల చేపలు అనేటువంటివి ఉంటాయి. అందులో పాటు రొయ్యలు, ఇది రొయ్య, ఇదంతా కూడా ఈ దిమ్మల మీద ఆరబెట్టుకోవడానికి ఒక దిమ్మలు కట్టారు. ప్రభుత్వమే కట్టినట్టుంది ఈ దిమ్మలు. ఇక్కడ నుండి ఎండిరయ్యని ఆరబెట్టారనమాట. ఈ దీన్నే ఎండిరయ్య అంటారు. మన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చి అమ్మడం అనేటువంటి చేస్తారు ఎండిరయ్యని. ఇది కూడా చాలామంది ఇష్టంగా, మొన్నే మా ఫ్రెండ్ ఒకరు కొని వాళ్ళ పాపకి అమెరికా కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా ఇష్టంగా వీటిని ఫుడ్లో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలా శాతం. వాళ్ళు కూడా ఇగో ఈ రకమైనటువంటి చేపలు, ఇవి చాలా బాగుంటాయట ఎక్కువ మంది చెప్తున్నారు, ఇవి ఎక్కువ సేల్ కూడా అవుతాయండి అని చెప్పేసి అన్నది ఆమె. ఈ బీచ్ అంతా కూడా ఇది మనం చూడడానికి చాలా ప్రశాంతంగా ఇప్పుడు కనబడుతుంది. కానీ ఒకప్పుడు చాలా కోతకు గురయ్యి గ్రామం మొత్తం ఒకేసారి లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక ప్రొటెక్షన్ వాల్స్ వేశారు, అంటే రాయిల్తో ప్రొటెక్ట్ చేస్తూ ఒక వాల్లా నిర్మాణం చేశారు. ఇది సముద్రం నుండి ఉప్పుటేరు బయటకు వచ్చేటువంటి ప్రాంతం. ఇదే ప్రత్యేకత ఇక్కడ ఇక్కడ ఉప్పాడలో ప్రత్యేకత ఏంటంటే సముద్రం నుండి ఒక పాయే ఇలాగా బయటకు వస్తుంది, దాన్నే ఉప్పుటేరు అంటారు. అది ప్రశాంతంగా కనబడుతుంది. అక్కడ నుండి కొద్దిగా ముందుకెళ్తే సముద్రం వస్తుంది, సముద్రం ఒడ్డు అనమాట. ఒడ్డునే బీచ్ అంటారు. అక్కడ ఈ మత్స్యకారులు పడవలో వెళ్ళి రావడం ఇవన్నీ చేయడానికి చాలా ఈజీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఇక్కడ కనబడుతుంది మీకు. ఈ దీన్ని జట్టీలు నిర్మాణం చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఉండడానికి అలాగే పడవలు కొట్టుకుపోకుండా ఒక రకమైనటువంటి వాల్ సపరేట్గా కట్టారు. దాన్ని మళ్ళీ రావడానికి ఇది ప్రొటెక్షన్ వాల్. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ
ఒక కంపెనీ వర్క్ చేయడం జరుగుతుంది, భారీ యంత్రాలతో వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రొటెక్షన్ వాళ్ళు పూర్తయితే ఇంకా చాలా అందంగా తయారవుతుంది. అంటే బీచ్లు మనం వెళ్ళడం కానీ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నమాట. ఇది ఇలాంటి బోట్లతోనే వెళ్ళి వాళ్ళు వేట కొనసాగిస్తారు. ఇవి చాలా ప్రాణాలతో చెలగాటం అని చెప్పొచ్చు. గంగమ్మ వాళ్ళు మాత్రం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అది ఏమవుతుంది, ఇవి చూసారా, ఇది ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నుండి లోపలికి వస్తుంది ఈ వాటర్, బీచ్ వాటర్. ఇదే ప్రొటెక్షన్ వాల్, మెయిన్ వాల్ ఇదే. ప్రొటెక్షన్ కోసం సపరేట్గా కాంక్రీట్తో నిర్మాణం చేస్తారు. అది ఇంకా కొంత వరకు నిర్మాణం చేస్తున్నారు. అది చాలా దూరం వరకు కూడా కిలోమీటర్లు ఇది ఆ బీచ్ అంటే సముద్రం ఒడ్డు లోపలికి రాకుండా భారీ దెబ్బలేసారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఉంటుంది, ఇంజనీరింగ్ ప్లాన్. దాంతో వేయడం జరిగిందనమాట. ఇవే దాని తాలూకా ప్రత్యేకత. ఇవే ఎక్కడ చూసినా సరే ఒడ్డిన ఇవే ఉంటాయి ఎక్కువ. ఇవి మొట్టమొదట జపాన్లో ఈ సిస్టాన్ని స్టార్ట్ చేశారట. వీళ్ళే ఆ ప్రొటెక్షన్ కోసం, అంటే సముద్రం నుండి కోతకు గురవ్వకుండా కాపాడుకోవడానికి ఇలాంటివి వేస్తే ఉపయోగపడతాయన్నది ఇన్వెన్షన్ కూడా జపానీస్ చేశారు. అప్పటి నుండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ విధంగా తయారు చేసి మూడు ఇలా కాయిన్ దీనిలో ఉంటాయి, ట్రయాంగిల్ టైప్లో. అవి అవి సముద్రం ఒడ్డంతా క్రైన్తో డంప్ చేసుకుంటూ వెళ్తారు. ఇదంతా కాంక్రీటే, చాలా కాంక్రీటు ఏసీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా బోట్లే. నువ్వు ఎక్కడ చూసినా సరే బొచ్చకారులు బోట్లు కనబడతాయి. సరదాగా తిరగొచ్చు కానీ భయపడే వాళ్ళు ఉండదు. బీచ్ ఇక్కడేమీ అలలు రావు. అటుపక్క సముద్రం ఉంది, సముద్రానికి ఇటుపక్క ఉప్పుటేరు ఉంటుంది. అందులో మళ్ళీ మీకు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కెరటాలు కానీ ఈ ఒడిదుడుకులు కానీ ఏముండవు. చాలా ప్రశాంతంగా వెళ్తుంది బోటు. మేము ప్రయాణించినప్పుడు మేము వీడియో తీలాపాము. యాక్చువల్గా అయితే చాలా బాగుంటుంది అలాంటివి తీసుకుంటేనే. నేను ఈ వీడియో తీసే స్టిక్ అది పట్టుకెళ్ళలేదు, అందువల్ల తీయలేకపోయాను. కొద్ది భయం కూడా వేసింది, రెండు పక్కల పట్టుకొని కూర్చున్నాను. అసలు విషయం అది, అందువల్ల వీడియో తీయలేకపోయాను. యాక్చువల్గా అయితే అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా ధైర్యంగానే ఉంది. మీతో మాట్లాడటం ధైర్యంగా చెప్పాను. కానీ అంతేకాకుండా ఉప్పాడలో ఉప్పాడ చీరలు ఇవి చూడండి, వీళ్ళే చూపిస్తున్నారు. ఇది ఒరిజినల్, ఆ తేడా ఎలా గమనించాలంటున్నారు దారం? వాటర్ బుట్ట, ఎమ్మెల్యే బుట్ట. ఇది ఒరిజినల్ ఉప్పాడ, ఇవేమో సెమీ అనమాట. అంటే సాధారణంగా ఉప్పాడ పట్టు అని చెప్పేసి ఇవి అమ్మేస్తారు. ఇవి తెలుసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఇవి తెగిపోతుంది అన్నది. ఇవి ఇవి చూసుకోవాలి, చెక్ చేసుకుంటే తెలుసుకోవాలి. ఇవి ఎలా నేస్తారన్నది నేత కార్మికులు చెప్తారు చూడండి. ఒక పట్టు చీర నేయడానికి ఒక నెల రోజులు పడుతుంది. ఇది అవి ఏమి పెడుతున్నారు, కండిలే? ఇప్పుడు చీర నెల పది రోజులకి అవును అవును అది ఎలాగ ఉంటారు అండి, మంచి చెడ్డ అని అప్పుడు మెయ్యరు అప్పుడు కాదు. అవును వాళ్ళు మొదలు పెడతారు.
చాలా కష్టమైనటువంటి కార్యక్రమం ఇది. అయితే ఇక్కడికి వస్తే ఈ ఉప్పాడ గ్రామం అనేది ఒక్కసారినే చూడవచ్చు, ఎందుకంటే అక్కడ చీరల కోసం చుట్టుపక్కల హ్యాండ్లూమ్స్ చాలా ఫేమస్. ఇవన్నీ కూడా మీకు నచ్చినవి చూడవచ్చు. బీచ్ ఉంది, అలాగే గ్రామీణ వాతావరణం కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఒక్కసారైనా సరే వచ్చి చూసి వెళ్ళొచ్చు.